కాదు విక్. స్టాప్ ఇట్. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, వెళ్ళు. విక్కి, ఎందుకు కోపం? ఈరోజు నీ బర్త్డే, సంతోషంగా ఉండు. నా వల్ల కాదు బాబాయ్, ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయండి, వెళ్ళండి. వెళ్ళండి అంటున్నాడు కదా, పదండి వెళ్దాం. నన్ను బాధ పెట్టే ఈ సంతోషాలు నాకు అవసరం లేదు. బాధపడకమ్మా, అయినా మనకిదేమీ కొత్త కాదు కదా. విక్కీ పుట్టినరోజుని గొప్పగా ఎంతో సంతోషంగా చేసుకోవాలని మనం తాపత్రయపడతామే కాని వాడికిష్టం లేదు. ఏం చేస్తాం చెప్పు. అదే నాకు బాధగా ఉంది నానమ్మ. ఇంకా ఎన్ని రోజులని వాడు కూడా బాధపడుతూ మనల్ని బాధ పెడతారు చెప్పు. అమ్మమ్మ, అరవింద్ గారు, అసలు విక్కీకి ఏమైంది? ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన బర్త్డేని ఎందుకు వద్దంటున్నాడు? అసలు తనకి విషెస్ చెప్పడానికి కూడా ఒప్పుకోవడం లేదు. ఎందుకంత కోపం? ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా? విక్కీ ఇంకా గతాన్ని మర్చిపోలేకపోతున్నాడు మాయా, అందుకే తను బర్త్డే చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. పోనీ మీరైనా కన్విన్స్ చేయొచ్చు కదా అరవింద్ గారు. మేమెంత కన్విన్స్ చేసినా లాభం లేదు మాయా, ఎందుకంటే తను మా అమ్మ జ్ఞాపకాల నుంచి బయటికి రావడం లేదు. అందుకే అమ్మ దూరం అయినప్పటి నుంచి వాడి బర్త్డే సెలబ్రేషన్స్ ని దూరం పెట్టాడు. మా విక్కీకి ఎన్ని ఉన్నా వాళ్ళమ్మ లేని లోటుని తీర్చలేకపోతున్నాం. ఆ బాధ వాడి కోపాన్ని పెంచి మమ్మల్ని ఇలా బాధపడేలా చేస్తోంది. ఇంటిల్లి పాదికి వెలుగుని పంచి మా విక్కీ మాత్రం ఇంకా చీకట్లోనే ఉంటానంటున్నాడు. అట్లీస్ట్ మీరైనా చెప్తే వింటాడేమో కదా మమ్మా. వాడి మనసుకైన గాయాన్ని మా మాటలతో మాన్పించలేకపోయామమ్మా. మాకి బాధ తప్పదేమో. తన పుట్టినరోజుని ఒక పండగలా చేసుకోవాలని ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్నాం, అదేమో నెరవేరడం లేదు. కానీ విక్కీ మనసు మార్చే మనిషి ఎవరో ఒకరు ఉండే ఉంటారు, వాళ్ల మాట వినైనా తన మనసు మారుతుందని ఆశగా ఎదురు చూస్తున్నాను. విక్కీ మనసు మార్చే మనిషి ఇప్పుడెక్కడున్నారో ఏంటో. చెప్పండమ్మా. విక్రమాదిత్య గారి పేరు మీద అర్చన చేయండి, ఈరోజు ఆయన పుట్టినరోజు. గోత్రం ఏంటమ్మా? పైడిపాల గోత్రం. అమ్మీ, మీరిద్దరూ ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉంటారు కదా, మరి
ఆయన పుట్టినరోజున నువ్విట్ట గుడికొచ్చి అర్చన చేయించడం చాలా విచిత్రంగా ఉండదమ్మీ. విచిత్రంగా ఉన్నా ఆయన బాగుండాలా అంతే. స్వామి, ఇలా టెంపరోడు కాదు కాదు కాదు, విక్రమాదిత్య గారి పుట్టినరోజు. పైకి టెంపరోడ్లా కనిపించినా లోపల చాలా మంచోడు. కష్టాల్లో ఉన్నవాళ్ళకి సాయం చేసి మంచి గుణం ఉన్నాడు. అందుకే తను నిండు నూరేళ్లు బతకాల. అట్నే ఆయనలోని టెంపర్మెంట్ తగ్గి తను శాంతంగా ఉండాల. ఎంతగా అంటే నేను ఎదురు పడినా నన్నొక్క మాట కూడా అనకూడదు. నన్నే అని కాదు, ఎవరిని ఏ మాట అనకూడదు. అంత శాంతంగా తను ఉండాల. అది కాస్త కష్టమే అనిపించినా నువ్వే ఎట్నో అట్నా చేయాల. మర్చిపోయినా, వీలైనంత త్వరగా ఆయనకి మాయ మేడంకి పెళ్లి చేసి ఓ డజన్ మంది పిల్లలు పుట్టేలా చేయపా. ఆ పుట్టేటోళ్ళు కూడా ఆయనలా టెంపరోళ్ళలా పుట్టాలా. నన్ను ఎట్టా సతాయించుండాడో వాళ్ళు కూడా ఆయన్ని అట్టకి సతాయించాలా. అప్పుడు తెలుస్తుంది ఆయనకి ఎదుటి వాళ్ళు కోపంతో ఉంటే ఎట్టా ఉంటాదో, నేనెంత బాధపడి ఉండానో అని. ఏందమ్మీ, ఒకవైపు బాగుండాలి అంటూనే ఇంకోవైపు బాధపడాలి అంటా ఉండవు? నీ కోరికలేంటో అర్థమే కాలేదు. ఆయనతో పడిన నా బాధలు అట్టాంటివి మరి. నాలా మరెవరూ పడకూడదని ఆయనలో మంచి మార్పు వచ్చి తను బాగుండాలని చెప్తా ఉన్నాను. అరే, మీరు గుడికొచ్చారా? ఏంటి విషయం? అది అమ్మా, హారతి తీసుకోండమ్మా. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనోవాంఛా ఫలసిద్ధిరస్తు ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. మీరు చెప్పినట్టుగానే విక్రమాదిత్య పేరున అర్చన చేశాను. మా విక్కీ పేరున అర్చన చేయించారా? దేనికి? దేనికంటారేందండి ఈరోజు ఆయన పుట్ట తెలుసు? ఏం దర్వింద గారు, మీరు మరీ ఇంత అమాయకంగా అడుగుతా ఉండారు? నేను ఆయనతో కలిసి పనిచేసి ఉండాను కదా, మరి బాస్ పుట్టినరోజు పనిచేసిన ఎంప్లాయీస్ కి తెలియకుండా ఉంటదా ఏంది? కరెక్టే. తను నాకు నా కుటుంబానికి కష్టకాలంలో చాలా సాయం చేస్తుండారు. ఏమై ఉండాది? అవును కదూ, ఏందట్టు ఉండారు? అన్నట్టు విక్రమాదిత్య గారు రాలేదేంటి? ఓ, సాయంత్రం జరిగే బర్త్డే పార్టీకి అన్ని తనే దగ్గరుండి చూసుకుంటుండారేమో కదూ. మా విక్కీకి పండగలంటేనే కాదు, పండగలా జరుపుకోవాల్సిన పుట్టినరోజన్నా వాడికి ఇష్టం ఉండదు. అదేందండి, ఎవరికైనా పుట్టినరోజు అంటే స్పెషల్. దాన్ని ఎప్పటికప్పుడు జీవితాంతం గుర్తుపెట్టుకునేలా సెలబ్రేట్ చేసుకోవాలని అందరూ చూస్తా ఉంటారు. మరి ఆయనకెందుకు ఇష్టం లేదు? మా వాడింకా గతాన్ని మర్చిపోలేకపోతున్నాడు. అయినా సరే, మీరంతా ఉండారు కదా, ఎట్నో కట్న చేసి ఆయన్ని సంతోష పెట్టాలి కదా. మీ ఇంట్లో ఎవరి మాట వినకపోయినా అమ్మ తర్వాత అమ్మలా ఫీల్ అయ్యే మీ మాట అయితే తప్పకుండా వింటారు. మీరు తూరి చెప్పి చూడాల్సింది. ఈశారని కాదు పద్మావతి, వాడి ప్రతి పుట్టినరోజుకి నేను చెయ్యని ప్రయత్నం అంటూ ఏదీ ఉండదు. అయినా ఏది ఫలించదు. అందుకే
ఇలా గుడికొచ్చి వాడి పేరున అర్చన చేయిస్తాను. అమ్మా హారతి తీసుకోండమ్మా. నీ మాట కూడా వినడం లేదంటే ఇంకా ఆయన ఎవరి మాట కూడా వినరనే అర్థం. ఇంకా ఆయన మనసు మార్చటం చాలా కష్టం. విక్కీ మనసు మార్చడం ఒక్కరి వల్లే అవుతుంది.